నమస్కారం రవికుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాండి. మీరు బాగున్నారా? బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు వచ్చారు కదా, కొంచెం ఎనర్జీ వచ్చింది. అండ్ షూట్ కూడా చాలా బాగా జరగాలి అనేసి అనుకుంటున్నాము. ఓకే రవికుమార్ గారు, సాధారణంగా వచ్చేసి ఏంటంటే చాలా మందికి నడుము నొప్పి వస్తుంటుంది. ఎందుకంటే గర్ల్స్కి వచ్చేసి ఏంటంటే పీరియడ్స్ టైంలో నడుము నొప్పి వస్తుంది. అండ్ నార్మల్గా అయితే మాత్రానికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే మాత్రానికి చాలా విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటుంది. కొంతమందికి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఎందుకు ఇంత బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు ఇంత బాగా వస్తుంది అంటారు? బ్యాక్ పెయిన్ రావడానికండి ముందు స్పైన్ తాలూకా నర్వ్స్ ఏవి వస్తాయి, ఇంటర్నల్ ఆర్గానిక్ కనెక్షన్ ఉన్న విషయం తెలుసుకోవాలండి. స్పైన్ నుంచి అంటే బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గానిక్ కనెక్ట్ అవ్వాలంటే స్పైన్ నుంచి వస్తాయండి, వెన్నెముక నుంచి. అలా వచ్చే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు. అవి ఆర్గానిక్ రిలేషన్ అయి ఉంటుందన్నమాట. అలా ఉండే క్రమంలో ఏదైనా ఆర్గాన్ డెఫిషియన్సీ కానీ ఎక్సెస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉండినప్పుడు దాని తాలూకా వచ్చే పెయిన్స్ ఇవన్నీ మీరు అడిగినట్లో లైక్ కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, గైనిక్ ఇష్యూస్ కానీ పీరియడ్ టైంలో కానివ్వండి, థర్డ్ వన్ వచ్చేసి ఇంకా గ్యాస్ ప్రాబ్లం, ఇలా మూడింటికి సంబంధించినంత డైజెషన్ పాయింట్ ఆఫ్ నుంచి వస్తాయండి. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎక్కడ కిడ్నీ తాలూకా ఉంటుంది, ఇంకా లివరు, గాల్ బ్లడరు, డైజెషన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ ఒకచోటే ఉంటాయి కాబట్టి, ఎస్పెషల్లీ లంబార్ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఆ లంబార్ తాలూకా వచ్చే పెయిన్స్ అన్ని నడువు నొప్పి కింద కన్వర్ట్. అదే ఓకే అండి, మీరు చెప్పిందని ప్రకారం అయితే ఓకే. బట్ గ్యాస్ ప్రాబ్లం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందంటే అది ఎంతవరకు కరెక్ట్? మీకు గ్యాస్ ప్రాబ్లం అనేది చిన్నగానే ఉంటుంది, అది లైక్ తేనుపు లాగా వెళ్ళిపోతుంది, అది పెద్ద నోటీస్ చేయాల్సిన కాదని మీరు అనుకుంటారు. బట్ దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. పూర్వం అండి నేల బావులు ఉండేవాళ్ళు, అంటే కొండరాళ్లతో బావులు కట్టేవాళ్ళు అన్నమాట. నేల బావులు అంటే కిందే ఉండేవి, వాటి గిలకల బావిలా ఉండి నీళ్ళు తోడుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడున్నట్టు పాత్రలు ఉండే కదా, అప్పుడు మట్టి పాత్రలు ఉండేవి. వాళ్ళు ఏంటంటే నీళ్లు తోడుకొని పైన బండరాయి మీద మట్టి కుండ పెట్టి వీళ్ళు తెచ్చుకున్న పాత్రలో వంపుకొని తీసుకెళ్లేవాళ్ళు. కొన్నాళ్ళు అట్లా కంటిన్యూ అవుతూ ఉండగా ఈ బండరాయి మీద మట్టి కుండ ఏదైతే పెట్టారో దాని ముద్ర అనేది పడిందండి. అంటే పూర్వం ఉన్న బావుల్ని మనం గమనిస్తే కనుక ఆ మట్టి కుండ యొక్క ముద్ర కొండరాయి మీద పడుతుంది. నిజానికి చెప్పండి, కొండరాయికి ఈ మట్టి కొండకి పొంతున మట్టి కొండ అలా కొడితే పగిలిపోతుంది, కానీ కొండరాయినే ముద్ర పడేంతగా పడిందంటే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? అట్లానే మీరు అడిగిన గ్యాస్ ప్రాబ్లం చిన్నదే, కానీ కొన్ని ఏళ్లుగా దాని ఎఫెక్ట్ పడుతూ ఉన్నప్పుడు స్పైన్ తాలూకున్న నర్వస్ కానివ్వండి, డిస్క్ తాలూకా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, దానివల్లనే నడుము నొప్పి అనేది వస్తుంది. బట్ వచ్చేసి ఏంటంటే గర్ల్స్కి వచ్చేసి, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగా మిమ్మల్ని, గర్ల్స్కి వచ్చేసి పీరియడ్స్ టైంలో చాలా విపరీతంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే నార్మల్ టైంలో కూడా చాలా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, చిన్న వర్క్ ఏదైనా చేసినా కానీ తొందరగానే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈ జనరేషన్లో అయితే మాత్రానికి చాలా ఎక్కువ ఉంది, అది ఎందుకంత? ఫస్ట్ అండి ఈ పీరియడ్స్ రావడానికి కొన్ని ఆర్గాన్స్ గ్రూప్గా వర్క్ చేస్తాయండి, లివరు, లంగ్స్, కిడ్నీ, ఈ ఆర్గాన్స్ అనేవి ప్రాపర్గా ఎనర్జీ ఉండి పనిచేస్తేనే పీరియడ్స్ అనేవి వస్తాయండి, లేకపోతే సరిగ్గా రావు. ఇక ఈ లివరు, స్ప్లీను, లంగ్, కిడ్నీ ఈ ఆర్గాన్స్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తేనే పీరియడ్స్ వస్తాయండి. వీటిని మేము మెడికల్ టెర్మినాలజీలో ఆర్గాన్ యొక్క ఎనర్జీ అని పోలుస్తాం. అయితే ఇవి ఎందుకు డిస్టర్బ్ అవుతాయంటే సఫిషియెంట్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తీసుకొని ప్రాపర్ రెస్ట్ లేకుండా సైకలాజికల్గా ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయండి. సో మంచి ఫుడ్ తీసుకున్నందువలన బ్లడ్ నరిష్ అవ్వదు, బ్లడ్ లేకపోతే పీరియడ్స్ సరిగా రావు. ఓకే, ఇంకా మంచి రెస్ట్ లేదనుకోండి లివర్ సరిగా ఉండదు, దాని నుంచి కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉండింది. ఇంకా గైనిక్ ఇష్యూస్, ఇప్పుడు ఉన్న కల్చర్ ప్రకారం చూసుకుంటే మంచి వాటర్ తాగేదానికంటే కూడా వాటర్ తాగితే వాష్రూమ్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో చాలామంది లేడీసు వాటర్ సఫిషియెంట్గా తీసుకోరండి. లైక్ జర్నీ చేసేటప్పుడు కానివ్వండి, ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు కానివ్వండి, అలా ఫిజికల్ వర్క్ తక్కువ ఉంటుంది, వాటర్ కూడా సరిగా తీసుకోవట్లేదు, దాని నుంచి కూడా కిడ్నీ యొక్క ఎనర్జీస్ తగ్గుతాయి, దాని నుంచి కూడా పీరియడ్స్ వచ్చే టైంలో ఇలాగ పెయిన్ వచ్చేసి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి కారణాల వల్ల కూడా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, తర్వాత ఎక్కువ ఫ్లో అవ్వడం, ఒకవేళ ఫ్లో అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది లేడీస్ ఫేస్ చేస్తారండి. ఇవన్నీ కూడా నడుము నొప్పి వచ్చేదానికి కారణాలు అవుతాయండి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? సొల్యూషన్ తప్పనిసరిగా ఉంటుందండి.
మనమేమంటే నాడీ పరిశీలన ద్వారాగా ఏ ఆర్గాన్ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆర్గాన్ సఫిషియెంట్ మెడిసిన్ ఇవ్వాలా లేకపోతే ఎనర్జీ ఫుడ్ ఇవ్వాలా రెస్ట్ ఇవ్వాలా అనేది మనం డిసైడ్ చేసి దాని తాలూకా ప్రాపర్ డైట్ అది చెప్పినప్పుడు వాళ్ళది ఫాలో అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్తీగా ఈ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవచ్చండి. బట్ సెకండ్ క్వశ్చన్ మేము అడిగామన్నమాట, కిడ్నీలో స్టోన్స్ ఉంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనేసి. అవును. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎవరికైనా పెయిన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. బట్ కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అంటారా? ఆపరేషన్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు వీళ్ళకి లోయర్ బ్యాక్లో ఎస్పెషల్ నడుము దగ్గర ఈ రిబ్ ఏరియాలో పెయిన్ వస్తుంది, కిడ్నీ ఉన్న ప్లేస్. కొంతమందికి యూరినరీ బ్లాడర్ తాలూకా ట్రావెల్ అయ్యే రూట్లో కూడా స్టోన్ కొంత ఆగిపోయి అలా కూడా ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్కి వెళ్ళకుండా కూడా కిడ్నీ స్టోన్స్ కూడా నార్మల్గా ట్రీట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇచ్చినట్లయితే కనుక లోపల నుంచి అది మొత్తం స్మాష్ అయిపోయి పౌడర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. జెంట్స్కి కానీ లేడీస్కి కానీ పెయిన్ లేకుండా బయటకు వచ్చే మెడిసిన్స్ ఉన్నాయండి, అవి యూజ్ చేయడం వల్ల పెయిన్ లేకుండా స్టోన్ని క్లియర్ చేసుకోవచ్చు, ఇంకా ఆపరేషన్ కూడా అవసరం ఉండదండి. ఓకే రవికుమార్ గారు, మీ దగ్గర ఉన్న మెడిసిన్ ప్రకారం అయితే కిడ్నీ స్టోన్ అనేది మనకు ఆపరేషన్ లేకుండా క్లియర్ అవుతుంది అనేసి అని చెప్పారు. బట్ మీ దగ్గర ఉన్న మెడిసిన్ తోటి అంటే ఎన్ని మంత్స్ లో క్లియర్ అవుతుంది అంటారు? అది స్టోన్ యొక్క సైజుని బట్టి ఉంటుందండి. ఆ సైజుని బట్టి వాళ్ళ పల్స్ని బట్టి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఓకే రవికుమార్ గారు, మేము అడిగిన ప్రశ్నలకి మాకు చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ.